పార్లమెంట్లో సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి. నిన్న 19 మంది ఎంపీలపై వేటు పడగా ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సస్పెండ్ అయ్యారు. ఇప్పటికే లోక్సభలో 4 సభ్యులు సస్పెండ్ అయ్యారు. మొత్తం 24 మంది ఎంపీలపై వేటు పడింది. ఉభయ సభల్లో చమురు ధరల పెరుగుదల, నిత్యావసరాలపై జీఎస్టీ అంశాలపై చర్చించాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిపై పార్లమెంట్లోని గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టారు. తలకు బ్లాక్ కార్డ్ చుట్టుకొని నిరసన తెలిపారు. మరోవైపు సోనియా గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ పార్లమెంట్లోని గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయవద్దని నినాదాలు చేశారు. దీంతో విజయ్ చౌక్ దగ్గర కాంగ్రెస్ నేతలు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ ఏర్పడింది. విజయ్ చౌక్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఫోటో